నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దివంగత సిద్ధ వెంకట్రావు కుటుంబీకులను పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి. కాపు జేఏసీ జిల్లా కాపు సంఘాల ఆధ్వర్యంలో దివంగత వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి. రంగా ఆశయాలకు అనుగుణంగా కాపులు ముందుకు సాగాలన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె. నష్టాల పేరుతో బ్యాంకుల విలీనం సరికాదని స్పష్టీకరణ. స్వర్గీయ సిద్ధ వెంకట్రావు మరణానంతరం వారి సోదరులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధ రాఘవరావుని, సిద్ధ వెంకట్రావు కుమారులు సిద్ధ వెంకటేశ్వరరావు, సిద్ధ సూర్యప్రకాశ్రావు, సిద్ధ హనుమంతరావుల్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కాపు జాతి ముద్దుబిడ్డ దివంగత వంగవీటి మోహన్ రంగా అని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని ఆయన కొనియాడారు. కాపు జేఏసీ కాపు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా రామ్నగర్లోని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ, కులాలకు అతీతంగా ఆపన్నులందరికీ సాయం అందించిన గొప్ప వ్యక్తి రంగా అని అన్నారు. రంగా మరణించి 30 ఏళ్లైనా ఆయన నేటికీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలనే విశాల దృక్పథం గల ప్రజాసేవకుడు వంగవీటి మోహన్ రంగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఐనాపత్తిన ఘనశ్యాం, గోలి నాగేశ్వరరావు, వైష్ణవి బ్రహ్మయ్య, కేవీఆర్, తోటకూర వెంకట్రావు, అడుసుమల్లి అంకబాబు, తోటపల్లి సోమశేఖర్, కుర్రా ప్రసాద్ బాబు, ఇంకా పలువురు కాపు సంఘాల ప్రతినిధులు, రంగ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఏ పేరు చెప్తే ఒక చైతన్యం అనిపిస్తూ ఉంటుందో అటువంటి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ చనిపోయిన రోజు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. 3 దశాబ్దాలు అయిపోయింది, ఇది 30వ వర్ధంతి. ఇప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారంటే అది చిన్న విషయం కానే కాదు. 1988 డిసెంబర్ 26వ తేదీన వంగవీటి మోహన్ రంగ చనిపోతే దాని పర్యవసానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కొంతమంది విద్రోహ శక్తులు ప్రవేశించి రాష్ట్రమంతా కూడా బీభత్సం సృష్టించే క్రమంలో నిజమైన రంగాభిమానులందరూ కూడా వాటిని అడ్డుకుంటూ ప్రజలెవరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండేలాగా ప్రయత్నం చేసినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులను కలిగినటువంటి జాతి కాపు జాతి. దురదృష్టవశాత్తు ఆ మరణం తర్వాత జరిగిన అల్లరిలో రాష్ట్రవ్యాప్తంగా కూడా కాపులలో ప్రధానంగా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా ముద్దాలుగా పెట్టడం, తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసినాయి. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే ఒక వ్యక్తి మరణం సమాజంలో వచ్చినటువంటి చైతన్యం, ఆ వ్యక్తి మీద ఆ మహానుభావుడి మీద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యాలకి ప్రభుత్వమే కూలిపోయిందంటే ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాల్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. అయితే ఆయన ఏ రోజు కూడా నేను కాపులకి మాత్రమే నాయకుణ్ణి, కాపుల సమస్యల కోసం మాత్రమే పోరాడతానని ఏ రోజు ఆయన చెప్పిన సందర్భం ఎక్కడా కూడా లేదు. సమాజంలో అందరూ బాగుండాలి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా కూడా, ఏ అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా రంగా అనేటువంటి ఒక అండ మాకుంది అనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న విషయాన్ని మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు కోకొల్లలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి ఎక్కడ ఏ పేదవాడికి ఇబ్బంది కలిగినా కులంతో సంబంధం లేకుండా అందరికీ ఆ సమస్య పరిష్కారం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర ఉందన్న విషయాన్ని కూడా మా అందరికి కూడా తెలుసు. బడుగు బలహీన వర్గాలకి చేసిన సేవని మరిచిపోకుండా 30 సంవత్సరాలైనా ఈ రోజు వరకు వర్ధంతి జరుపుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రతి చోట జిల్లాలో ప్రతి చోట అన్ని స్టేట్లో ప్రతి చోట జరుగుతూ 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారు మనకి చేసిన సేవలు, ఆ రోజున కొన్ని దుఃఖశక్తులు ఆయన్ని చంపిన తీరు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని జీవితాంతం కాపులందరూ కాపు జాతే కాకుండా యావత్ ప్రజానీకం రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి ఒక్కరూ కాపులు ముద్దు పెట్టగా ఆలోచిస్తూ ఈరోజు వంగవీటి మోహన్ రంగ అనే ఒక మహాశక్తిని కోల్పోయి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో కాపు జాతి కోసం అయితే ఏమి, దళితులు బడుగు వర్గాల కోసం ఒక పోరాట పటిమ ఉన్న నాయకుడిని కోల్పోయి ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే విజయవాడ కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఆయన అన్ని వర్గాలకు సేవ చేసిన నాయకుడిగా ఒక గుర్తింపు ఉన్న మహానాయకుడు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని స్తంభించడమే కాదు, ఆయన యొక్క కదలికలతోటి ప్రతి ఒక్కరూ మేల్కోవాలి, అందరూ ఐక్యంతో ఉండాలి, ప్రతి ఒక్కరికి పనిచేయాలని ఒక నినాదంతో అతను ప్రాణాలు కోల్పోయి 30 సంవత్సరాలు అవుతుంది. ఆయన యొక్క అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ ఒక బలిజ కులానికి ఒక తెలుగు కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. మరి
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, దళిత వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల రక్షణ కోసం, వారు ప్రశాంతంగా జీవించడం కోసం. జాతీయ బ్యాంకుల విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. నష్టాలను సాకుగా చూపిస్తూ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయటం దారుణమని వారు విమర్శించారు. ఈ సందర్భంగా వారు బ్యాంకులను మూసివేయించి ట్రంక్ రోడ్డులోని ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంక్ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో యుఎఫ్బియు కన్వీనర్ యు రామచంద్రరావు, బిఫి రాష్ట్ర అధ్యక్షుడు చిడితోటి శోభన్ బాబు, బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు యు వేణుగోపాల్, విజయమోహన్, జానకిరామయ్య, నరేంద్ర, నరసింహరావు, రాజేష్ ఖన్నా, వ్యామజాల శ్రీనివాసరావు ఇంకా పలువురు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాంకులు, జాతీయ బ్యాంకులు లాసుల్లో వెళ్ళి దివాళా తీస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం, హైవే వారు ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. ఇదేదో మా తప్పులాగా వారు చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇది మా తప్పు, మా ఉద్యోగస్తుల తప్పు కానే కాదు. మేము మాకు కేటాయించినటువంటి సమయానికి మించి మేము ఎంతో పనులు చేస్తున్నాం. బ్యాంకు లాస్ కూడా కారణం, బ్యాంకులో అప్ టు థర్డ్ స్కేల్ అంటే ఒక ఏజిఎం కేటర్ వరకు ఇచ్చినటువంటి రుణాలు మొత్తం కూడా ఈ రోజున ఏ బ్యాంకులో అయినా జాతీయ బ్యాంకుల్లో 90% వసూలు అవుతున్నాయి. అంతకు మించి పైన ఇచ్చినటువంటి కార్పొరేట్ సమ్మెలకి ఈడీలు, ఎండీలు ఇచ్చిన రుణాలు ఈ రోజున దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న సమ్మె, 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే కారణం ఏంటి? జాతి ప్రజల్ని బ్యాంకింగ్ రంగం మీద చూపుతున్న చిన్న చూపు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ రోజున 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? మెర్జర్స్ అనే సాకుతో, పెద్ద బ్యాంకులు చేయాలి అనే సాకుతో ఈ రోజున బ్యాంకులు మొత్తాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా బ్యాంకులు విలీనం చేస్తూ ఉన్నది. బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి భారతదేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా రైల్వేలు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి కోరుకుంటుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ దేశభక్తియుతమైనటువంటి సమ్మెకి ప్రజలందరూ కూడా సహకరించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బ్యాంకులు జాతీయకరణ అనేటటువంటిది అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా జరిగింది. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ఇంటర్వ్యూలకు సంబంధించి డిఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 26న జరగాల్సిన ఇంటర్వ్యూలను 30వ తేదీకి మార్చినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలియజేశారు. 27, 29వ తేదీ జరగాల్సిన ఇంటర్వ్యూలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. సత్యాన్యసులో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించడం అభినందించదగిన విషయమని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఏటా సుదర్శన లక్ష్మీ నరసింహయజ్ఞం నిర్వహిస్తున్న బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులను ఎమ్మెల్సీ మాగుంట ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనవరి 6న కోర్టు సెంటర్ వద్ద గల గడియారం వారి వీధిలో గల అనంత కోదండరామస్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. యజ్ఞంలో పాల్గొనే భక్తుల పేర్లు నమోదు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు సివిఎల్ సుబ్రహ్మణ్యం, దేనుకొండ వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు కృపాసాగర్, మహంకాళి వెంకటశేషయ్య, ఎంవి సుబ్రహ్మణ్య శర్మ, సముద్రాల భీమశంకర శాస్త్రి, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా లైజాన్ ఆఫీసర్ కె కుసుమకుమారి, సముద్రాల భీమశంకర శాస్త్రి, మద్దులూరి హరిప్రేమనాథ్, గంజాం శ్రీరంగనాథ్,
లక్కరాజు కామేశ్వరరావు, ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ఒంగోలు వారి నిర్వహణలో శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో జనవరి 6వ తారీఖు ఘనంగా నిర్వహించబోతున్నారు. ధనుర్మాసంలో సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామి రామ స్వామి వారి అక్కడ ప్రసిద్ధమైన అర్చకులు శ్రీమాన్ కళ్యాణపురం రాజేష్ కుమార్ భట్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని మన ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి వారు నిర్వహిస్తున్నారంటే ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఇందులో మాగుంట కుటుంబానికి కూడా కొంత బాధ్యత ఉందనేది వారు సెలవిచ్చిన తర్వాత అదృష్టంగా కూడా భావిస్తూ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం జయప్రదం కావాలని కూడా ఆ నారసింహను కూడా కోరుకుంటూ సకల సౌకర్యాలు సకల ఆయురారోగ్యాలు అందరికి కూడా ప్రసాదించేదాని కొరకే ఈ యజ్ఞం కూడా జరగటం అది భక్తులందరూ కూడా విరివిగా కూడా పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకు. గత 7 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిరాఘాటంగా అత్యంత వైభవంగా చేసుకుంటున్నటువంటి శ్రీ లక్ష్మీ సుదర్శన నారసింహ యజ్ఞం 8వ సంవత్సరంలో గడుగిడి ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ధనుర్మాస కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా 6వ తారీఖు నాడు మన పాత పీవీఆర్ స్కూల్ దగ్గర ఉన్న అనంత కోదండరామస్వామి దేవస్థాన ప్రాంగణంలో యజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనిలో పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాల్లో ఈ యజ్ఞ కార్యక్రమంలో వాళ్ళ వంతు సహకారం సహాయ సహకారం అందించి ముక్తినూతల పాడు గ్రామంలో ఈ నెల 27వ తేదీన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గ్రామస్తుల అందరి సహకారంతో 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 10,000 మందికి అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. గ్రామంలో ఆంజనేయ స్వామి శంకు చక్రాల నామాలను ఊరేగిస్తామని అర్చకులు పిచ్చయ్య పంతులు అన్నారు. కోలాటం లవకుశ నాటికలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోరంట్ల సింగయ్య, సోదనగుంట రామకృష్ణ, బోడపాటి హరిబాబు, ముళ్ళూరి సింగయ్య, కోరపాటి సుబ్బారావు, కొండ్రగుంట రామాంజనేయులు, సోదనగుంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జయ జయ మహాకాయ, జయ జయ అమిత శౌర్య, జయ జయ అమరవంజ, జయ ఆంజనేయ, జయ అద్వితీయ, జయ జయ పవన పుత్ర, జయ వజ్ర నిభగాత్ర, జయ మేరునగధీర, జయ సమరశూర, జగదేక వీరా, శ్రీరామచంద్ర చరణాంబుజ విధేయ, దుర్వార కార్య ధౌరేయ,
ಮಂಗಳಾಚರಣೆಯ ಹೇ ಮಂಗಳಾಕಾರ ಹೇ ಭಕ್ತ ಮಂದಾರ ಕವಿಕುಲಾಲಂಕಾರ ತ್ರೈಲೋಕ ಸಂಚಾರ ಜೋತಲಿವೆ ಜೇತೋರ ಅನುಚು ನಿನ್ನ ರಗಮು ಕುಲುಚುಮಾ ದೆಸಗನು ಅಭಯ ಪ್ರದಾತ ಭವಿಷ್ಯದ್ ವಿಧಾತ ನೀ ದಿವ್ಯ ತತ್ವಂಬು ನೀ ಮಹಾಸತ್ವಂಬು ನೀ ಅನನ್ಯತ್ವಂಬು ಗ್ರಹಿಯುಂಚಲೇಕ ನಿನ್ನು ನಿರಸಿಂಚನು ಕಿಂಚು ಪುಷ್ಕರುಳ ಮದ ಮಣಸರಾಧ ఒంగోలు నగర పరిధిలోని ముక్త్రోత్తరపాడు గ్రామంలో ఈరోజు నుంచి రేపు ఎల్లుండి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి అంటే 27వ తేదీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రామంలో ప్రజలందరూ కలిసి దాదాపు 50 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒంగోలు పట్టణంలోని ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా హాజరై ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలి. అట్లాగే వెంకటేశ్వర స్వామికి గారి శంకుచక్ర నామాలను కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి 50 మంది ప్రజలు హాజరు కావాలని, భక్తులు హాజరు కావాలని కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోరు రూరల్ ముక్తినూత్రవాడ గ్రామంలో నూతనముగా నిర్మించినటువంటి 35 అడుగుల ఆంజనేయ స్వామివారి యొక్క అభయ ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం త్రయాహనిక దీక్షతోటి అనగా 25, 26, 27 తేదీల్లో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన, దీక్షాస్వీకరణ, రక్షాసూత్రధారణ, అఖండ స్థాపన, అంకురారోపణ మరియు అగ్ని ప్రతిష్టాపన, జలాదివాసము, క్షీరాదివాసము, విశేష ద్రవ్యస్థాపన, ధాన్యాదివాసము మరియు పంచశయ్యాదివాసము అనేటువంటి కార్యక్రమంతో స్వామివారికి విశేషంగా గ్రామ ప్రజల యొక్క భక్తుల యొక్క సహకారంతో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దళిత బహుజనులు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ఐఎల్పి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి సుందరం అన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన రాజ్యాధికార సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే అగ్రవర్ణాల పార్టీలు వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో దళితులంతా ఏకమై రాజ్యాధికారం సాధనకు ముందుకు రావాలన్నారు. ఈ సమావేశంలో ఐఎల్పి జిల్లా ఉపాధ్యక్షుడు తూమాటి వెంకటేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతయ్యలతో పాటు పలువురు దళితులు పాల్గొన్నారు. జనవరి 31న విజయవాడలో జరిగే సదస్సుకు వేలాదిగా దళితులు తరలిరావాలని దాసరి సుందరం పిలుపునిచ్చారు. ఈ రోజు ఇంకొక విషయం చెబుతున్నాను మీ ముందు. ఈ రోజు మొత్తం ఎస్సీ రిజర్వేషన్లో 149 మంది రాష్ట్రంలో నా దళితులకి కేటాయించిన ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి. ఆ ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసేటువంటి అగ్రవర్ణ పార్టీలు ఉండేటువంటి బానిసలు, బానిస ఎమ్మెల్యేకు పోటీ చేయడం బాధిత దళితుల్ని, ఆ బానిసలు దళిత జాతికి, పేదలకి అత్యంత క్రూరంగా వాళ్ళు ద్రోహం చేస్తూ ఉన్నారు. అగ్రవర్ణాలు చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళ బూట్లు పాచ్యం చేస్తూ వాళ్ళకి వాళ్ళ బూట్లు నాకే స్థితికి దిగజారారు. వాళ్ళందరినీ రానున్న కాలంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కేటాయించినటువంటి స్థానాల్లో ఖచ్చితంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యన జరగబోయే దళిత బహుజన ఫ్రంట్ అభ్యర్థులు పెడతాం. మాకు కలిసి వచ్చినటువంటి బీసీల్ని వాళ్ళకి ప్రధాన స్థానం కల్పిస్తూ వస్తే, ఈ ఫ్రంట్లోకి వస్తే బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకి సముచిస్తాను, ఎక్కువ స్థానాలు ఇచ్చి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి స్థానాలు కల్పించి వాళ్ళకి సామాజిక న్యాయంలో ఒక కీలక పాత్ర పోషించడానికి ఈ ఫ్రంట్ అవకాశం కల్పిస్తుందని తెలియజేస్తూ ఆత్మీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ తేదీన నాగులుప్పలపాడు ఒంగోలు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి బాలాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 రూపాయలుగా ఉంటుందన్నారు. వివరాలకు 9705524799 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు.
సత్యాన్యస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలు గానం చేయటం, సారాంశం వినడం పుణ్యప్రదమని తిరుప్పావై ప్రవచనకర్త కారంపూడి సంపత్ కుమార్ ఆచార్యులు వారు అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో ఆయన తిరుప్పావై ప్రవచనం చేశారు. మనస్సు ఏ విధంగా నదీ గ్రంథంతో భగవంతుడి గురించి ఏ విధంగా ఆచరించాలి సుమా, ఏదో రకంగా వ్యవహరిస్తానేమో అది వివరించాలి. మనిషి 10 భాగాలుగా కలిగి ఉంటాడు. ఒక భాగం ఎలా ఉంటుందిరా అంటే, ఏదైనా ఒక కార్యం చేయడానికి మనిషిలో 10 భాగాలు ఉంటాయి. మంచి చేయడానికి ప్రారంభించేటప్పుడు చెడు భాగాన్ని కలిగించిన వ్యక్తి నీకు దానపడతాడు. ఎందుకయ్యా అంటే, మనం ఒక పాత్రలో అన్నం ఉండాలి అంటే పాత్ర ఎంత ముఖ్యమో అగ్ని కూడా అంత ముఖ్యం. అలాగే నువ్వు శుద్ధిగా ఉండాలి అంటే నీ అగ్ని వలే శుద్ధి కలిగించే యొక్క చెడు మాత్రం నీకు ఇవ్వబడుతుంది సుమా. చెడు కూడా నీకు చెడు ఉంటుంది అనుకుంటానేమో, అలా ఉండదు. చెడు నీకు మంచిలాగే కనబడుతుంది, కానీలో మంచి గుణాన్ని లేకుండా చెడు గుణాన్ని అవసరం తగ్గట్టు బయటపెడతాడు. అదే చెడు ప్రవర్తన గుణం. దాంట్లో ఒక రకంగా ఉంటాడు, రెండో గుణం విద్వేష రూపంగా ఉంటాడు. నిన్ను చూసి ఓర్చకుండా నీ యొక్క చేసే పల్లె మొత్తం కూడా ప్రతి ఒక్క సమయంలో సమయ సందర్భాల్లో నిన్ను మనసా వాచా త్రికోణ శుద్ధిగా ఇబ్బంది పెడుతూ ఆ మార్గాన్ని వెళ్లకుండా ఆటంకం పడతాడు సుమా. కనుక అది ఆటంకం పెడుతున్నాను నీ శత్రువు అనుకుంటావేమో కాదు. నీలో ఉన్న ధర్మగుణం భగవంతుడి మీద శ్రద్ధాభక్తి ఎంతవరకు ఉన్నదా పరీక్షించగలగటానికే భగవంతుడు ఈ రూపంగా నీకు చెడుమార్గంగా కనిపిస్తాడు. వాడు మనువాద పాలకులను ఓడించి లౌకిక రాజకీయ పార్టీలను గెలిపించాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో హెచ్సిఎం కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు పాల్గొని మాట్లాడారు. వేలాది ఏళ్లుగా కొనసాగుతున్న మానవ హక్కుల నిరాకరణకు, మనువాద సంస్కృతికి, పాలనకు వ్యతిరేకంగా మనుస్మృతిని దహనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత కవి కత్తి కళ్యాణ్, మేకల హరిబాబు, దేవరపల్లి రమణయ్య, కందుకూరి రాజశేఖర్, వి శ్రీనివాసులు, లక్కిపోగు వెంకట్రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 27 డిసెంబర్ 25వ తారీఖున మహాచెరువు పోరాటంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేశారు. కానీ 91 సంవత్సరాలైనా కానీ, అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 68 సంవత్సరాలైనా కానీ, భారతదేశం ఇంకా మనువాద పాలన సాగుతుంది. మనువాద పాలకులు ఆహారం మీద, దళితుల ఆహారము, ముస్లింల విద్య మీద, అదేవిధంగా బౌద్ధ దాడులు చేస్తున్నారు. మరి వాళ్ళ పేరుకు మాత్రమే భారత రాజ్యాంగం కానీ మనుస్మృతిని ఇండైరెక్ట్గా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఆర్ఎస్ఎస్ గూండాలు ఇండియాలో ఎంతో అరాచకంగా ప్రవర్తిస్తూ కనీస ప్రజాస్వామ్య హక్కును కూడా లేకుండా కాలరాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. పేరుకు మాత్రమే సెక్యులర్ స్టేట్ అని చెప్పి, దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వేల సంవత్సరాలుగా సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత సిద్ధ వెంకట్రావు కుటుంబీకులను పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి. కాపు జేఏసి జిల్లా కాపు సంఘాల ఆధ్వర్యంలో దివంగత వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి. రంగా ఆశయాలకు అనుగుణంగా కాపులు ముందుకు సాగాలన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె. నష్టాల పేరుతో బ్యాంకుల విలీనం సరికాదని స్పష్టీకరణ. సత్యనిష్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట.
ప్రశ్నించే తత్వాన్ని మనం అలవరుచుకోకపోతే ప్రతివాడు మనల్ని శాసించడానికి ప్రయత్నం చేస్తాడు. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.